గతంలో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని నేను అని చెప్పిన షర్మిల ఇప్పుడు తన బాణాన్ని జగన్మోహన్ రెడ్డిపైనే ఎక్కుపెట్టబోతోందా? రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతోందా? అందులో భాగంగానే క్రిస్టియానిటీ అనే స్లోగన్తో ఇప్పుడు తెరమెనకి మరో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తుందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఇంత మాట్లాడదాం సార్. హాయ్ సార్. హలో కృష్ణ. సార్, గతంలో షర్మిల జగన్ వదిలినటువంటి బాణాన్ని నేను అని చెప్పింది, ఇప్పుడేమో తన బాణాన్నే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కుపెట్టబోతోంది. నిన్న క్రిస్టియానిటీ అనే స్లోగన్తో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది, జగన్మోహన్ రెడ్డి మీద ఘాటుగా విమర్శలు చేసింది. ఏంటి సార్, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతోందా అంటే ఏం చెప్తారు సార్? ఆ విధంగా అనుకోవడానికి లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నేను విశ్లేషణ చేయదలుచుకున్నాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం షర్మిల, ఇప్పుడు ఆ బాణం ఇప్పుడు జగన్ మీదకి వెళ్తుంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు ఇటీవల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి రాజకీయవేత్త షర్మిల, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఇద్దరికి చెడింది అని చెప్పి చెప్పడానికి. సో సహజంగా ఏమనుకుంటారు, ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి పట్టడం లేదు, సో వాళ్ళిద్దరికి రాజకీయంగా కత్తులు చూసుకుంటారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల బాగా ఉపయోగపడింది అని చెప్పి అనుకుంటున్నారు. దానికి ఆజ్యం పోసేలా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కోసమే షర్మిల వచ్చిందని చెప్తున్నారు. షర్మిల చంద్రబాబు నాయుడు కోసమే వచ్చిందని చెప్తున్నారు. ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు కోసం అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు బీజేపీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే షర్మిల గారు చంద్రబాబు వదిలిన బాణంలాగా చెప్తున్నారు ఆయన? అంతే కదా, ఆయన అదే చెప్తున్నారు. నిన్నంతా అదే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు కోసమే ఆమె పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి ఆమె వచ్చిందని చెప్పి చెబుతున్నారు. సో ఆయన ఆమె ప్రసంగం మొత్తం కనుక ఇని, ఇంకొకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి కామెంట్స్ ఇవన్నీ కనుక మనం కనుక చూస్తే వీళ్ళిద్దరూ కూడబలుక్కొని ఏదో చేస్తున్నారు అనేటువంటి అనుమానం రాక మానదు. అంటే ఇప్పటి వరకు అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయిన విధంగా ఘాటుగా కొన్ని విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల నిన్న చేశారు. అంటే వీళ్ళిద్దరూ ఒకటే అయితే అంత ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉందంటారా? అలాగే క్రిస్టియానిటీ అనేటువంటి స్లోగన్ని ఒక అస్త్రంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి మీదకి తన అస్త్రాన్ని వదిలే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ ఒక నిశ్చితంగా ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ప్రసంగాలు ఏవైతే చేశారో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు షర్మిల వినిపిస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు. కొత్తగా ఏం చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో అదే చెబుతుంది షర్మిల అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల ప్రసంగాన్ని కనుక వింటే ఆమె ఏదో అంటారు, తమలపాకుతో నువ్వు అట్టాను నేను ఇట్ట అంటాను అనేది సామెత ఉంది, అలా ఉంది ఇప్పుడు ఆమె చేసినటువంటి విమర్శలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని చెప్పి మా అందరికీ తెలిసినాయి, బీజేపీ అదే చెబుతుంది, తెలుగుదేశం పార్టీ అదే చెబుతుంది, కమ్యూనిస్ట్ పార్టీలు అదే చెప్తున్నాయి. కొత్తగా షర్మిల వచ్చి చెప్పేది ఏంది? చెప్పేది ఏం లేదు కదా, ఓడిచ్చి చెప్పేది. సో ఆమె ఏం చెప్తుంది, 10 లక్షల కోట్ల అప్పు ఉంది బట్ అభివృద్ధి లేదు అని చెప్తుంది. అది చెప్తున్నారు కదా, ఆల్రెడీ చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, రాష్ట్రం బాగుపడాలని, ప్రత్యేక హోదా కావాలి అని చెప్తుంది. సో ఈ ప్రత్యేక హోదా కోసమే కదా ఇంత మొత్తం నడిచి జగన్మోహన్ రెడ్డి చేసింది. సో ఇప్పుడు కొత్తగా చెప్పింది ఆమె ఏం చెప్పలా, కొత్తగా ఏదైనా చెప్పాలనుకుంటామె. ఆమె దగ్గర నుంచి జనాలు ఆశించేది ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి కనుక తేడా ఉంటే రాజకీయంగా, ఎవరు బాబాయిని చంపారు, అసలు ఇంట్లో వ్యవహారాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఏమనుకున్నారు, రాజశేఖర రెడ్డి చనిపోగానే సంతకాల సేకరణ ఎందుకు చేశాడు, సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి కావాలని, ఆ ముఖ్యమంత్రిని చేయకపోయినందువల్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడా, లేదంటే నిజంగానే అవమానం జరిగి బయటకు వచ్చారా, అసలు ఆయన కేసుల విషయంలో ఏం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఏమైనా దాదాపు షార్ట్షీట్లు ఉన్నాయి కదా, 30 షార్ట్షీట్లు ఉన్నట్టున్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇంట్లో మనిషి కాబట్టి ఏ విధంగా ఆ రోజున కిట్పోగా జరిగింది, ఓబులాపురం గనుల్లో ఏం జరిగింది, గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఏం చేశారు, ఇవి చెప్పాలి.
నిజంగా వాళ్ళిద్దరి మధ్య తేడా ఉంటే ఏది షర్మిలాకను జగన్మోహన్ రెడ్డికి. మరి ఆయన చెప్పింది ఏంది, ఇప్పటివరకు ప్రతిపక్షాలు చెప్పింది చెప్పింది, కొత్తగా ఏం చెప్పలేదు కదా. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అందరికీ తెలిసినటువంటి విషయమే, ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ చెబుతుంది. మా మేము అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది. అసలు మీకు 100 కన్నా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కోట్లు, అధికారంలోకి ఎలా వస్తారు అసలు, ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. సో జగన్మోహన్ రెడ్డిని నిజంగా టార్గెట్ చేయాలి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డిని నిజంగా టార్గెట్ చేయాలనుకుంటే ఈ అంశాలు చెప్పాలి కదా. కానీ అవి చెప్పకుండా ఆ మామూలుగా మాట్లాడారు. ఇంకోటి సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమన్నారు, అసలు కాంగ్రెస్ మాదేను అందు కాదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అసలు కాంగ్రెస్ మాదేని ఎట్లా అంటున్నారు సజ్జల రామకృష్ణ అండి. సజ్జల రామకృష్ణ స్టేట్మెంట్లో అసలు కాంగ్రెస్ మాది, కాంగ్రెస్ మోసం చేసింది అందుకే మేము బయటకు వచ్చామని చెప్పి ఆయన చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదు అని చెప్పి చెబుతున్నారు. అంటే ఓట్లు చీలిపోతాయేమో అనేటువంటి ఒక మైనారిటీలు అంటే దూరం అవుతారు దూరం. ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పి సజ్జల రామకృష్ణ చెప్తున్నారంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేనే కదా అర్థం, అర్థం అదే కదా. కాకపోతే ఆ రోజున శంకర్రావు, ఎర్రమ్మ నాయుడు, అశోక్ గజపతిరాజు వీళ్ళందరూ కలిసి మాకు కేసులు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అక్రమంగా, అందుకు బయటకు వచ్చాము, అక్రమంగా కేసులు పెట్టకపోతే మేము బయటకు వచ్చిన వాళ్ళం కదా అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. రెండు ఒకటేనని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు ఒకటే కదా, జగన్మోహన్ రెడ్డి అను షర్మిల ఇద్దరు ఒకటే కదా అని చెప్పి ప్రకారం కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఉందో అది కాంగ్రెస్ కాదు, అసలైన కాంగ్రెస్ మేము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా సార్ ఆయన. అసలైన కాంగ్రెస్ మేము అని చెప్తాం అంటే దాని అర్థం ఏంటి, కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలు ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ మే ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ రెండు ఒకటే, అసలు కాంగ్రెస్ మాదే అంటే అది కూడా మాదే అనే కదా అర్థం ఇండైరెక్ట్గా, మే ఇద్దరం ఒకటే అనేటువంటి. సరే ఇదంతా ఒకటైతే అటు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు ఓట్ బ్యాంక్ ఏముందంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. అసలు ఓట్ బ్యాంక్ ఈ రెండు పార్టీలకు ఉంది, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. సో ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంకు కొంత తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయ్యింది అనేది ఒకటి వినిపిస్తుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో అది చేయలేదు అనేటువంటి ఫీలింగ్లో ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉంది. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంకుని పక్కకు వెళ్లకుండా క్రిస్టియన్ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి కాదని వెళితే తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి. సో అలా వెళ్తే నష్టం జరుగుతుంది కాబట్టి క్రిస్టియన్ ఓట్ బ్యాంకుని క్రిస్టియన్ అంశాన్ని తీసుకుంది ఆమె షర్మిల. ఏం తీసుకుంది, మణిపూర్ సంఘటన తీసుకున్నారు. మణిపూర్ సంఘటన తీసుకొని అక్కడ మణిపూర్లో అన్ని రకాల క్రిస్టియన్స్ చనిపోతే, కొన్ని వేల మంది చనిపోతే, కొన్ని వేల మంది మీద దాడులు జరుగుతుంటే ఎందుకు రెస్పాండ్ కాదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యాఖ్యను చేశారు. అంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీద అటు జగన్మోహన్ రెడ్డి ఇటు షర్మిల ఇద్దరు ఫైట్ చేయబోతున్నారు అనే సంకేతం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అనేది అందరూ అనుకుంటుంటే ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాన్ని. అంటే మణిపూర్ లింక్ పెట్టి మణిపూర్లో కొన్ని వేల మంది క్రిస్టియన్ చనిపోతే నువ్వు ఎందుకు రెస్పాండ్ కావని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని షర్మిల నిలదీస్తున్నారు. అంటే క్రిస్టియన్ల కోసమే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా ఉండాల్సింది. అంటే క్రిస్టియన్ ఓట్ క్రిస్టియన్ చుట్టూ తిప్పితే కనుక ఆ చెదిరిపోయేటువంటి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని మళ్ళీ పదిలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఎత్తుగడతోటి అన్నా చెల్లెలు ఇద్దరు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ఒక సందేహం అయితే కలుగుతుంది తాజా పరిణామాలను బట్టి చూస్తే. అయితే ఇక్కడ క్రిస్టియన్స్ని మైనారిటీలని ముస్లిం మైనారిటీలని తన వైపు తిప్పుకునే దాంట్లో ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది తాజా సర్వేలు చెబుతున్నాయి. ఓకే, ఆ విషయంలో చేతులెత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకే ఈ మణిపూర్ సంఘటన షర్మిల తెర మీదకి తీసుకొచ్చింది అనేటువంటి ఒక ఒపీనియన్ వినిపిస్తుంది చాలామందిలో కూడా. సో ఇది ఎటు టర్న్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు, స్టార్టింగ్ ప్రైమరీ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళిద్దరు నాటకం ఏ విధంగా రక్తి కట్టించబోతున్నారు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీద అనేది మనం చూడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.